శంషాబాద్లో తనకు ఒక అంగుళం భూమి కూడా లేదని టీఆర్ఎస్ ఎంపీ స్పష్టం చేశారు. తనపై కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడే తన పిల్లల పేర్ల మీద ఇబ్రహీంపట్నంలో భూములు కొన్నానని, పూర్తిగా వెరిఫికేషన్ చేశాకే అడుగు ముందుకేశానని కేశవరావు వెల్లడించారు. నేను మా పిల్లలు ల్యాండ్స్ కొన్న మాట నిజము. ఇది అగ్రిమెంట్ చేసుకున్నది మీకు చెప్పినట్టు 213 లో మార్చి రూపంలో చేసుకున్నారు. అప్పుడు నేను కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ లో ఉన్న లీడర్ని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడిని ఆయన, అది కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి అప్పుడు చేసుకున్నాం. అప్పుడు దాంట్లో అగ్రిమెంట్ కూడా రాసి ఏంటంటే కొంచెం ఇంకా వెరిఫికేషన్ చేసుకున్నారు. కాగితాలతో వాళ్ళు వచ్చారు మా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇది కొంటారా అని చెప్తే కొంటాను, కొంచెం వెరిఫికేషన్ చేసుకుని తెస్తా అంటే వాళ్ళ కాగితాలు ఇచ్చిండ్రు. అది సరిపోదు కాబట్టి అగ్రిమెంట్ లో కూడా రాశాను, ఇంకా కొంచెం వెరిఫికేషన్ చేసుకుని చేస్తా అన్న. కొంచెం వెరిఫికేషన్ చేసింది, కోర్ట్ ఆర్డర్స్ డిక్రీస్ చూశాను, మళ్ళీ జస్టిస్ మీరు చెప్పినట్టు అన్ని చూసిన తర్వాత రైట్ రాయల్ బిల్ లోపల రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఐఎమ్ కన్విన్స్ ఆయన బయట పోయి తీసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ అక్కడ సబ్ రిజిస్ట్రార్ కొన్ని రిజర్వేషన్స్ ఎక్సెప్ట్ చేశాడు. కోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ పెట్టుకొని ఇదో ఇది అబ్జెక్షన్స్ రేజ్ చేస్తున్నారని పోయిండ్రు. అఫ్జల్ పుల్కర్ గారి బెంచ్ మీద ఒక డైరెక్షన్ ఇచ్చిండ్రు, ఆ డైరెక్షన్ పోయిన తర్వాత రేజ్ చేస్తారు. ఇది నెంబర్ వన్. ఇంతకన్నా నేను దాంట్లో చెప్పేది లేదు, నా కొన్న మాట నిజం, డాక్యుమెంట్స్ ఉన్న మాట నిజం, రిజిస్ట్రేషన్ అయిన మాట నిజం, కోర్టు ఇచ్చిన డైరెక్షన్ నిజం. అయిన తర్వాత నిన్న ఈ రెండు కొంచెం చిన్న ప్రెస్ కొన్ని మీడియాలు నా ఫోటో ఎక్కడో శంషాబాద్ లోపల నేను నా కూతురు కూతున్నాను, నేను ఎంపీని, ఆమె కవర్ కౌన్సిలర్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మీరు అందరూ, ఐ కెన్ గో టు ఎనీ ల్యాండ్. కానీ మీ డౌట్ ఏంటంటే దాన్ని రాసింది కొన్ని ఇక్కడ కూడా భూములు కొంటున్నాడనో కొన్నాడనో ఇవన్నీ. ఐఎమ్ అగైన్ రియటరేటింగ్ టు ఫర్మ్లీ అసర్టింగ్ ఒక రెస్పాన్సిబిలిటీతోని ఐ డోంట్ ఓన్ ఎ సింగిల్ ఇంచ్, సింగిల్ ఇంచ్ ఒక ఇంచ్ ల్యాండ్ కూడా శంషాబాద్ లేదు. నేను కొన్న ల్యాండ్ ఇబ్రాహీంపట్నమే, నాకు వేరే ల్యాండ్లు లేవు ఇక సిటీ లోపల. కాబట్టి శంషాబాద్ లో కొనే క్వశ్చన్ పుట్టదు, శంషాబాద్ లో నాకున్న ల్యాండ్ పుట్టదు. సో అది తప్పు. ఇది నేను మీకు చెప్తే అవసరం లేదు కాబట్టి మీరు వెరిఫికేషన్ చేసుకోండి కాబట్టి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళిపోతే తెలిసిపోతుంది. ఇక్కడ అది సెపరేట్ రంగారెడ్డి స్ట్రీట్ రిజిస్ట్రార్ ఆఫీస్ తెలుసుకోండి, కేశవరావు గారు ఏమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.